దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ ప్రసారం వీక్షిస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మనం ఇప్పుడు 58వ ఎపిసోడ్కి వచ్చాం. నా యొక్క దర్శనాలు చెప్తూ ఉన్నా, నా 29వ దర్శనం ఇదివరకు ఎపిసోడ్లో దయాగుణము కలిగి ఇతరులకు సహాయం చేయటం అనేది అది మంచిదా చెడ్డదా, దాని నుంచి దాని మీద దేవుడు ఏమేమి వచనాలు చెప్పారు, దానికి ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు చూస్తూ ఉన్నాడా లేడా, చూచి ఎట్లాంటి ప్రతిఫలం ఎట్లా ఇస్తాడు అనే విషయాలు మనం చర్చించుకున్నాం. మరి మీ అందరూ కూడా ఆ విషయంలో చూచినటువంటి సంఘటనల ద్వారా ఈ దేవుడే అన్నీ చూచే దేవుడు, క్రియాఫలాలు ఇచ్చే దేవుడు, న్యాయంగా ఉండే దేవుడు, ఏది పడితే అది ఎప్పటి ఎవరికి పడితే వారికి ఇచ్చే దేవుడు కాదు. మనం సంపాదించుకున్న దాన్ని బట్టి మనకు రావాల్సింది ధర్మంగా ఏది ఉందో అదే ఇచ్చే దేవుడు అని మనం గ్రహించడం జరిగింది. అలాగే క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్ ఉంటే అంత మంచి ధన్యత మనం కలిగి ఉంటాం. ఇంత మంచిగా ఉంటే ఏంటి సుఖం అని అనుకుంటూ ఉంటారు కదా, ఎంత మంచిగా ఉంటే అంత ధన్యత మనకి ఉంది. దేవుడు చూచి నిత్యం ఆనందిస్తూ ఉంటాడట మన మంచితనం చూసి. ఇప్పుడు నెక్స్ట్ దర్శనం ఏంటంటే నా 30వ దర్శనం. అదే 2014, అది సెప్టెంబర్లో వచ్చింది. మరి ఖచ్చితంగా అది 17వ తారీఖు వచ్చింది. ఒక 20 రోజుల వ్యవధిలో 8వ తారీఖున ఒక దర్శనం ఇలా కలిగింది నాకు. అదేంటంటే ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఒక పిల్లికి దానిపైన ఒక తోలు వస్త్రం కుట్టబడి ఉంది. నాకు దర్శనాలు నా కళ్ళ ముందుకు వచ్చేసి కనపడతూ ఉంటాయి. వట్టి కళ్ళ అయితే ఎవరికి గుర్తుండవు కానీ మరి తెలుసా, ఇప్పుడు ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది 2014. నా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది ఆ దర్శనం మీకు చెప్పాలంటే ఆ పరిస్థితి అంతా. ఆ పిల్లి ఒక చక్కని తోలు వస్త్రం దానికి కొట్టబడి ఉంది. ఒక పిల్లికి అందంగా కనిపించడం కొరకు దానికి తోలు వస్త్రం కుట్టి ఎవరో వదిలేశారు. దాన్ని చిన్నపిల్లప్పుడు చక్కగా పెంచుకున్నారు ఎవరో ఇంట్లో వాళ్ళు. దానికి మళ్ళీ బాగుండాలని చెప్పి ఒక తోలు వస్త్రం దానికి కుట్టేశారు. కుట్టేయటం అంటే అది ఇక మరి మళ్ళీ రాదు, మామూలుగా ఎవరైనా మనుషులు తీస్తే తప్ప అది తీసుకోలేదు. చక్కని వస్త్రం కుట్టేశారు. ఆ వస్త్రం తెలుపుపై నలుపు చుక్కలతో ఉంది. అది ఒక చక్కగా తెలుపు దాని మీద నల్ల చుక్కలతో ఉంది. ఆ వస్త్రం ఓటల్లా, అది తోలుతో కుట్టేశారు కాబట్టి అది ఓటల్లా. ఆ పిల్లి ఒక కాలికి గాయం అవుటచే నడవలేక ఇబ్బంది పడుతుంది. తర్వాత రోజుల్లో ఈ పెంచుకున్న వాళ్ళు దాన్ని వదిలేశారు. ఇంకా దాన్ని పై మరి గాయం అయిన తర్వాత వదిలేశారో ఎప్పుడు వదిలేశారో తెలియదు, కానీ గాయంతో బాధపడుతున్న రోజుల్లో దాన్ని ఎవరూ పట్టించుకోవట్లా. పైన వస్త్రం ఉండుటచే లోపల ఉక్కిపోయి ఆ పిల్లి ఎంతో బాధపడుతుంది. అది ఉండటం చేత తోలు కాబట్టి లోపల ఉక్కిపోతుంది, గాలి తగలట్లేదు, ఎంతో బాధపడిపోతూ ఉంది. అందరూ దానిని చూస్తున్నారు కానీ దాని బాధను ఎవరు గమనించట్లా. జనరల్గా మనం చూస్తాం పిల్లికి ఏదైనా దెబ్బ తగిలి బాధపడుతూ మునుగుతుంది, మనమేం పట్టించుకోం. అసలు మనకేం సంబంధం, అది పోతాం దాని అది ఏం బాధపడిన ఎవ్వరు పట్టించుకోవట్లా. నేను మాత్రం అయ్యో ఆ వస్త్రం తొలగించి దానికి విముక్తి కలగజేస్తే బాగుంటుంది అని మనసులో అనుకుంటున్నా. ఇది ఎగ్జాక్ట్గా నాకున్న గుణం. జనరల్గా ఎవరైనా అందరూ పట్టించుకోకపోయినా నా మనసు ఎలా అనిపిస్తుంది అంటే, అరే దానికి బాధపడుతుంది, దాన్ని మనం ఏదైనా చేయాలి అని మనసులో అనుకోవటం నాకు జరుగుద్ది. కానీ ధైర్యం చేసి నేను వెళ్ళి మరి అన్ని సందర్భాల్లో ఆ విముక్తి కలగజేసిన వాడిని కాదు. ఒకప్పుడు మళ్ళీ ఈయనకేం పిచ్చాయి ఏంటి దాని గురించి పట్టించుకుంటాడు అనుకుంటారని కానీ మనసులో ఉన్నా కూడా అలాగే జరిగిపోతున్న రోజులు అవి. దేవుడు ఇట్లాంటి దర్శనం చూపించాడు. ఇదేంటండి దర్శనం, దాంట్లో మీకు వచ్చేదేముందా పోయేదేముందా అంటే, దీంట్లో అమూల్యమైనటువంటి విషయం ఏంటంటే అందరిలాగా నువ్వు లేవు. నీకు మనసులో అయితే ఈ కోరి ఈ యొక్క భావన నేను కలగజేశా, కానీ అది అమల్లో కూడా పెట్టాలి కదా నువ్వు అనేది నాకు దేవుడు స్ఫురిస్తున్నాడు. అట్లా ఈ కళ ద్వారా జంతువుల ఎడల ఇతర ప్రాణుల ఎడల దయ కలిగి ఉండమని దేవుడు నాకు బోధించినట్లుగా నేను గ్రహించాను. అసలు పాయింట్ ఏంటంటే ఎంతసేపు మన మనుషులకైనా జంతువుల ఎడల మనం ప్రేమ కలిగి ఉండక్కర్లేదా, ఈ జంతువుల గురించి ఎవరో పట్టించుకోరా. దేవుడు చెప్తాడు, ఇగో పేదలు మరి విధవరాండ్రు తండ్రి లేని పిల్లలు వీళ్ళందరినీ నేను పట్టించుకుంటా, పేదలకి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నాడు. మరి జంతువులకి ఇలా చేయండి అని ఏ దేవుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పారా?
మరి జంతువుల విషయం కూడా నువ్వు చేసింది చూస్తాడా దేవుడు, మనుషులకు చేసిందే చూస్తాడా? ఈ విషయాలు మనకు డౌట్. ఏ గ్రంథాల్లో ఎవరు మరి మరి జంతువుల గురించి పట్టించుకున్నట్టు మరి అట్లాంటి విషయాలు ఉన్నట్టు నాకు తెలియదు. కానీ ఈ గ్రంథంలో దేవుడు పట్టించుకున్నాడు జంతువుల గురించి కూడా అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయం కూడా దేవుడు చూచాడు అంటే దేవుడికి మరుగైంది ఏదీ లేదు, దేవునికి మరుగైంది ఏమీ లేదు, అన్నీ చూస్తూనే ఉంటాడు అని నేను గ్రహించడం జరిగింది. ఇక దీని మీద దేవుడు అసలు జంతువులకి అసలు ఈ యొక్క సహాయం చేయమని కానీ మరి అటువంటి ఆలోచన కానీ మరి ఎప్పుడు దేవుడు ఏ యొక్క వాక్యాల ద్వారా చెప్పాడు అనేది నేను బైబిల్ గ్రంథం స్టడీ చేసిన తర్వాత నాకు కొన్ని వచనాలు దొరికినాయి. ఆ వచనాల ద్వారా నేనేమనుకున్నానంటే, ఆహా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవుడు అన్నిటినీ చూచేటువంటి దేవుడు అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. అటువంటి వచనాలే కొన్ని మీ ముందుకు తీసుకొచ్చి, ఓహో దీని గురించి దేవుడు ఇలా రాశారు అని చెప్పి మీరు గ్రహించులాగన అవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నా. ఏంటి అంటే కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన 32:8-9 ఇలా చెప్పబడింది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్నాడు. దేవుడు ఇలా కూడా చేస్తారా? ఏదో అయ్యా అవి ఇబ్బంది వచ్చిందని ప్రార్థన చేస్తే తీసేస్తాడు, అంతవరకే మనకు తెలుసు. కానీ దేవుడట మనకు ఆలోచన చెప్తాడట, నువ్వు ఈ మార్గం ఎలా ఉండాలి అని చెప్తాడట అని చెప్తున్నాడు. అరే దేవుడు అట్లా చెప్తాడంటే ఇప్పుడు చెప్పాడు, ఇప్పుడు అదేదో పిల్లి విషయంలో ఇలా జరుగుతూ ఉంటే ఎలా ఉండాలో అది దేవుడు నాకు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఆలోచన చెప్పింది ఎవరు, ఈ దర్శనం చూపించింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు నాకు ఆలోచన చెప్పాడని గ్రహించడం. అలాగే తర్వాత వచనాల్లో అంటాడు, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి. ఇది దేవుడు మనకు చెప్పేది. మనుషులకి ఏం చెప్తున్నాడంటే, బుద్ధి జ్ఞానములు లేని గుర్రాలలాగా కంచరగాడిదలు, అంటే జంతువులకి మనకి ఇచ్చినంత జ్ఞానం ఇవ్వలే దేవుడు, వాటికి బాధ్యత లేదు. కానీ నీకు ఎక్కువ ఇచ్చాడట, వాటిలాగా మనకేం పని లేదు నువ్వు అంటాకి వీల్లేదు. ఒక గుర్రము కానీ గాడిద కానీ పక్క ఎవరికో ఎవరో బాధపడుతుంటే చూసి దానికి సహాయం చేయాలి, అటువంటి జ్ఞానం వాళ్ళకేం ఇవ్వలా, కాబట్టి అవి చేయక్కర్లా. కానీ నీకు ఇచ్చాడట. అరే ఇప్పుడు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఏ వచనాల ద్వారా చెప్పాడు అని చెప్పి నేను చూస్తే, యోగు గ్రంథం 38:36 అంతరేంద్రియముల్లో జ్ఞానమును ఉంచినవాడెవడు, హృదయమునకు తెలివి ఇచ్చినవాడెవడు. అది మన హృదయానికి తెలివి ఇచ్చిందట ఆయనేనట. అంతరింద్రియాల్లో కూడా జ్ఞానం పెట్టింది ఆయనే. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట అది, నేను బుద్ధిగాడిదలు లేని ఆ కంచరగాడిదలో గుర్రాల్లాగా మీరు ఉంటాకి వీల్లేదు అంటే కాకుండా యోగు గ్రంథం 38:17 అంటాడు, నీవు జంతువులు అవేం చేయట్లేదు నువ్వు చేయక్కర్లేదు అంటే కాదు, వాటికి అంత జ్ఞానం నేను ఎవలా మీకు ఇచ్చేప్పుడు. నిప్పు కోడి అనే దాని గురించి చెప్తూ అక్కడ అంటాడు, దేవుడు ఎవరికి ఎంత జ్ఞానం ఇవ్వాలో అంతే ఇచ్చాడు, మనిషి అన్నవాడికి అధికమైన జ్ఞానం ఇచ్చాడు. నిప్పు కోడి అనేది ఇసుకలో గుడ్లు పెట్టి వెళ్ళిపోద్ది, తర్వాత వచ్చి జంతువులు దాన్ని తొక్కుతూ అనే జ్ఞానం దాన్ని నేను ఇవ్వలా, కాబట్టి అది నేను ఎంతవరకే ఇచ్చేదానికి. కానీ మీకు వేరే జ్ఞానం ఇచ్చా మీకు హృదయాల్లో, కాబట్టి మీరు వేరు అది వేరు అని. ఇప్పుడు గుర్రాలు ఉన్నాయి అవి ఉన్నాయి, అవి వాటిని మనం కళ్ళెం పెట్టి కట్టుకుని తీసుకురావాలి, ఇటు రా అంటే రావు, వాటికి ఆ జ్ఞానం నేను ఇవ్వాలా, కానీ మీకు అధికంగా ఇచ్చాను అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాక ఆయన ఏమన్నాడంటే, యిర్మీయా గ్రంథం 32:27 నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అన్నాడు అక్కడ యిర్మీయా ప్రవక్త ద్వారా. ఎవరికట దేవుడు? మనుషులకు ఒకటే కాదట, సర్వ శరీరులకి, అంటే జంతువులకి, పక్షులకి, చేపలకి, అన్నిటికీ, క్రిమికీటకాదులకి, పశువులకి, మనుషులకి, సర్వ శరీరులకు ఆయనే దేవుడట. అదేంటి అంటే ఆయనే దేవుడు అంతే, ఆయన చెప్పాడు కాబట్టి ఆయన అన్నిటికీ కూడా దేవుడు. కాబట్టి ఒక పిల్లి బాధపడుతూ ఉంటే వాడు దాన్ని పెంచుకున్న వాళ్ళు దానికి కట్టినటువంటి ఆ తోలుని ఉప్పేయకుండా వదిలేస్తే అది ఎవరు చూచారట? దేవుడు చూచాడు. అందరు ఎవరి దారి వాళ్ళు పోతుంటే నువ్వు ఎట్లా ఎవరి దారిని వాళ్ళు పోటాకైనా నీకు హృదయంలో జ్ఞానాన్ని నేను కలగజేసింది
జంతువులకి నేను పెట్టలా కానీ నీకు పెట్టాగా నువ్వు అట్లా వదిలేసి వెళ్ళిపోటాకేనా అని అంటున్నాడు. నాబోటి వ్యక్తికి అరే దీన్ని బాగు చేస్తే బాగుండే అనుకుంటున్నావు కానీ నువ్వు వెళ్ళి దాన్ని ఆ కత్తిరించి దాన్ని చేయలేదు అనేది కూడా నా మనసులో స్ఫురణకు తెస్తున్నాడు. ఆ తర్వాత నిజంగా దర్శనం చూసిన తర్వాత చొరబడి ఎక్కడ ఏ ప్రాణికైనా అపకారం జరుగుతుంటే మనకి చేయగలిగింది చేయాలి, అందరూ చేయట్లేదు ఏమనుకుంటారో అనే ప్రశ్నే లేదు. దేవుడు అందరితో మాట్లాడా, నాతో మాట్లాడాడు, ఇదిగో నువ్వు ఇంకా ప్రవర్తన దిద్దుకోవాలి అని చెప్పి నేను చొరవ తీసుకుని మరి అటువంటి విషయాల్లో ఆ జంతువులకి వచ్చే ఆ ఇబ్బందిని గమనించడం దాన్ని విముక్తి కలగజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అట్లా తోలు వస్త్రం అనే కాకపోయినా ఏదైనా గాయపడినటువంటి ఆ ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క జంతువుల విషయంలో సంథింగ్ ఆఖరికి దాన్ని చేతు ఇలా నిమిరితే దానికి సంతోషం, దాని బాధ నివృత్తి అవుతుంది. అందరూ చీపోని కాలుతో తన్నేస్తూ ఉండే సమయంలో నేను దాన్ని కొంచెం దాన్ని ముట్టుకుంటే అది స్వాంతనం కలిగి ఉంటుంది. అలాగే ఆ యొక్క హ్యాపీనెస్లో అది దానికి గాయం త్వరగా మానిపోద్ది. అది ఎవరు కలిగి చేయాలంటే మనం చేయాలని దేవుడు ఆదేశిస్తుంది. ఎందుకంటే అది కూడా దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక భాగము. ఎవరు బాధపడతామో దేవుడికి ఇష్టం లేదు. మనుషులకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళకు తోచినంత మరి ఇతరులకు వాళ్ళు చెయ్యాలి అని చెప్పి చేయటం జరుగుతుంది. అట్లా ఈ యొక్క జ్ఞానాన్ని నేను గ్రహించిన తర్వాత నేను ఓహో ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఏ ప్రాణి అయినా కూడా దేవుడి యొక్క అధీనంలో ఉంది కాబట్టి మరి ఎవరి క్రియాఫలాలను వాళ్ళకి ఇచ్చే దిశలో మరి ఆ జంతువులకి మనం చేస్తే మనకేమొస్తుంది అంటే దానికి కూడా ప్రతిఫలం మనకు వచ్చి తీరుతుంది అని చెప్తా ఉన్నాడు. దీంట్లో ఒక గొప్ప వచనం నేను గమనించింది ఏంటంటే హబక్కూకు గ్రంథం 2:17 ఇలా చెప్పబడింది ఏంటంటే లెబనోనుకు నీవు చేసిన బలాత్కారము నీ మీదకే వచ్చును, పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును, దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టియు జరిగిన బలత్కారమును బట్టియు ఇది సంభవించును అని చెప్పి చెప్పాడు. ఎప్పుడు హబక్కు గారు ప్రవక్త అయిన హబక్కు ద్వారా దేవుడు పలికించిన మాటలు ఇవి. జంతువుల గురించి అక్కడ ఉంది, అక్కడ ఇది అసలు హబక్కుకు ఎవరి గురించి చెప్పాడు ఈ మాటలన్నీ, ఎవరితో చెప్పాడు? ఇదిగో నువ్వు జంతువులకు కలిగించిన బెదరును నీ మీదకు నేను మళ్ళీ తీసుకొస్తా, నువ్వు దుర్మార్గంగా ఇతరులకు చేసిన అపకారాన్ని బట్టి మళ్ళీ నేను శిక్షిస్తా అని ఎవరికి చెప్తున్నాడు అంటే కల్దీయుల గురించి, బబులోను దేశం గురించి చెప్తున్నాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 607 ఆ ప్రాంతంలో, అప్పటికే ఇజ్రాయెల్ దేశాన్ని అష్షూరు దేశానికి అప్పచెప్పేసిన తర్వాత మిగిలిన యోధా దేశం కూడా తప్పు దారిలో పడిపోతూ ఉంటే వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వారు వినకపోవడం చేత వాళ్ళ పాపాన్ని క్షమించుతామంటే వీలు కాక ఆ క్షమాపణ వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళు ప్రవర్తన మార్చుకోకపోవడం చేత ఖచ్చితంగా దేవుడు వాళ్ళని 70 సంవత్సరాలు మరి చెరలోకి పంపించాలి, బబులోను రాజు వీళ్ళని జయించేటట్టు చేసి బానిసలుగా పంపించేటకి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. చెప్పేశాడు, ఇదిగో బబులోనుకి నేను మిమ్మల్ని అప్పజెప్పేస్తున్నా, ఎందుకు అంటే మీ ప్రవర్తన మీరు మార్చుకోలేదు, ఖచ్చితంగా మీ ప్రవర్తన మార్చుకోవాల్సి ఉంది, మార్చుకోలేదు కాబట్టి ఆ శిక్ష మీ మీదకి రప్పిస్తున్నా. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పాపం పరిహరింపబడిందో మీరు చేసిన ఆ పనులకి మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత నేనే మిమ్మల్ని తీసుకొస్తానని మరి యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిస్తున్న రోజులు అవి. ఆ రోజుల్లో అందరికీ ఆశ్చర్యమే, మమ్మల్ని తీసుకెళ్ళి బబులోనికి కల్దీయులు, క్రూరమైన మనుషులే కల్దీయులు అంటే వాళ్ళకి అప్పచెప్పేస్తా అన్నాడు ఏంటి, నా స్వాస్థ్యం నా ప్రజలు నేను మీ దేవుణ్ణి అన్నాడు కదా, ఆ కల్దీయులకి మమ్మల్ని అప్పచెప్పేయటం ఏంటి అని అందరూ అనుకుంటా ఉన్నారట. అప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన్ని మేము వదిలిపెట్టిన అబ్బాయి, మీరు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళకి అప్పచెప్పాను, కానీ ఆయన మంచివాడని మీకు మిమ్మల్ని వాళ్ళకి అప్పచెప్పలా, మరి ఆయన చేశాడే అపకారం, ఆయన మరి ఎవరు ఆ కల్దీయులు ఆ బబులోను దేశం వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ హింస పెట్టారు, మరి నిజంగా వాళ్ళకి లొంగిపోమంటే వీళ్ళు లొంగలేదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హింస పెట్టారు, ఇబ్బంది పెట్టారు, లాక్కుపోయారు, అట్లాగే జంతువులను కూడా బెదిరించారట వాళ్ళు. ఈ విషయం ఎవరు చూచారంటే దేవుడు చూశాడు, చూచి చెప్తున్నాడు. అప్పుడే చెబుతున్నాడు, నువ్వు జయించితే జయించుగాక, నేనే వీళ్ళని అప్పచెప్పా, కానీ నువ్వు చేసిన పనులు నా దగ్గర లెక్కలు ఉన్నాయి అని
ఏమేం చేసావని బబులోను వాళ్ళకి చెప్తున్నాడు ఈ యొక్క హబక్కుకు దగ్గర లెబనోనుకు నీవు చేసిన బలత్కారము నీ మీదకే వచ్చును వస్తదట నిజంగానే అట్లాగే తెప్పించాడు ఒక 70 సంవత్సరాల తర్వాత ఆ యొక్క కల్దీయుల ఆ బబులోను దేశాన్ని ఎవరికి వేరే వాళ్ళకి పార్సీ కుమాదీలకు అప్పచెప్పేశాడు డుబ్బు చేసిన బలత్కారం నీ మీదకే వచ్చును అన్నాడు ఎప్పుడు 70 సంవత్సరాల తర్వాత వస్తుంది కానీ చెప్పేస్తావు అన్నాడు అట్లాగే పశువులను బెదిరించిన బెదురు నీ మీదనే పడును ఆఖరికి నువ్వు చేసిన తప్పులు మనుషులకే కాదు పశువులకు చేసిన బెదురు కూడా నీ మీదకి తీసుకొస్తా దేశములకు పట్టణములకు వాటిలోని నివాసులకు నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలత్కారాన్ని బట్టి ఇది సంభవిస్తుంది అని దేవుడు చెప్పాడు నిజంగా అది చేసి చూపించాడు కాబట్టి దేవుడు అన్ని చూచే దేవుడు ఇట్లా పశువులకు మరి చేసినటువంటి దీని గురించి నిన్ను శిక్షిస్తానని చెప్పడం నాకు ఎంతో సంతోషం కలిగించింది ఎందుకంటే దీని గురించి ఎవరో పట్టించుకోవట్లేదే ఈ పశువుల గురించి అనుకుంటూ ఉండేవాడిని అయితే నేను అనిజనుడిగా ఉన్న రోజుల్లోనే ఒక విషయం గమనించేవాడు ఎవరైనా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ కుటుంబం అయినా చితికిపోతే అంటూ ఉండేవాళ్ళు ఇదిగో వీళ్ళ పూర్వీకులు పలాని వాళ్ళకి అపకారం చేశారు పలాని పేదవాళ్ళని పొట్టగొట్టారు ఆ ఉసురు వీళ్ళకి తగిలింది ఆ పిల్లలు ఇలా నలిగిపోటానికి ఈ యొక్క స్థితికి రావటం కారణం వీళ్ళ పూర్వీకులు చేసినటువంటి అపకారమే వాళ్ళ ఉసురు వీళ్ళ కొట్టింది అని అంటుండేవాడు ఉసురు కొట్టడం ఏంటి అంటే ఆ క్రియాఫలం రావటమే ఉసురు కొట్టడం ఈ ప్రజలకి ఎవరో చెప్పలా ఉసురు కొట్టడం అనేది కానీ వీళ్ళు కళ్ళతో చూశారు ఈ ఉసురు ఎట్లా తగులుతుందని కానీ ఈ ఉసురు తగిలేటట్టు చేసింది ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో చెప్పాడు అది తగిలేటట్టు చేసింది నేనే నువ్వు చేసిన అపకారాలన్నీ నేను రాసి పెట్టుకుని అది తగిలేటట్టు నేనే చేశాను అని దేవుడు చెప్తున్నాడు మరి తక్కిన ఏ దేవుడు అట్లా చెప్పలా ఏదో చూచి ఓహో ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది ఆ ఉసురు కొట్టిందంటే కొడుతుంది చూస్తున్నాం అంతా కానీ ఈ ఉసురు కొట్టించింది ఎవరు అంటే ఈనట ఎవరి క్రియాఫలాలు వారికి ఇచ్చే దశలో ఆ యొక్క ఉసురు కొట్టేట్టు కూడా ఆ కీడు ఆ శాపం వచ్చేటట్టు కూడా దేవుడు చూస్తున్నానని చెప్పాడు అట్లాగే మరి ఎవరైనా కూడా పశువులకు అపకారం చేసినప్పుడు కూడా నేను వినేవాడిని పశువులు నోరులేని జీవాలు కదా అని వాటిని కట్టిపడేసి ఎవరైనా ఏ కుటుంబంలో అయినా సరే వాటికి నీళ్లు పెట్టగా ఆహారం పెట్టగా ఈ మన కంట్రోల్లో ఉన్న మన జంతువులు అని చెప్పి చూడకపోతే అవి ఉసూరుమంటూ కన్నీరు కారుస్తూ ఉండటం ఏ దొడ్లో అయినా జరిగితే అట ఆ తర్వాత తరాల్లో వాళ్ళ సంతానం మీదకి శాపం వచ్చి పట్టడం వాళ్ళ పూర్వీకులు పశువులకు చేసినటువంటి ఆ యొక్క అపకారము ఆ ఉసురు మూగజీవాల ఉసురు చాలా గొప్పది అని అంటుండేవాళ్ళు మూగ మనుషుల కంటే కూడా మూగజీవాలకు మనం చేసినటువంటి ఆ పాపం అది ఎవరికి చెప్పుకోలేవు కాబట్టి అది చాలా గొప్పది ఆ పాపమే ఇట కొట్టింది అని అనుకోవటం జరిగింది ఇదేంటి ఇది కూడా ఉందా మూగజీవాలకి ఎవరైనా అపకారం చేస్తే అది చూచి ఒక ఆయన ఆ పాపాన్ని ఇక్కడ కొట్టేటట్టుగా చేసి ఆయన ఒక ఆయన ఉన్నాడా ఎవరు అంటే మనకు తెలియదు కానీ మూగజీవాల ఉసురు గొప్పది ఆ ఉసురు తగిలింది అని అనుకోవటం అయితే విన్నాం అందరికీ చూస్తున్నారు ప్రత్యక్షంగా కానీ ఇది ఎవరు చేశారు అంటే ఈయన చేశాడట అపొక్కు గ్రంథం 2:17 చెప్పింది అదే కదా కల్దీయులతోటి ఒరే బాబు నిన్ను బానిసలుగా చేసుకోమన్నా కానీ వాళ్ళ నరహత్య చేయమనలేదే వాళ్ళ జంతువులను కూడా నువ్వు చంపుతూ జంతువులకు కూడా అపకారం చేయమని నేను అనలేదే నువ్వు విచ్చలరుగా చేసిన దాన్ని నేను చూసి అదంతా నీ మీదకు వచ్చేటట్టు నేను చేస్తా అన్నాడు వచ్చేటట్టు చేశాడు కూడా ఆ ఉసురు వచ్చేటట్టు చేసిన ఆయన ఎవరు సృష్టికర్త అయిన బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే అని నేను గ్రహించడం జరిగింది కాబట్టి ఈ మాట ద్వారా ఓ మనమంతా చూస్తున్నది ఇది చేస్తున్నది ఎవరు అంటే ఆయన జంతువుల గురించి కూడా ఆయన పట్టించుకుంటాడా అర్థమైంది కొన్ని చోట్ల అయితే దేవుడు చెప్తాడు పశువులకు గడ్డి పొలిపించింది నేనే అని చెప్పాడు ఒక చోట ఏ గడ్డి విత్తనమైనా మనం వేసామా ఏ గడ్డి విత్తనమైనా మనం వేసామా పశువులకు గడ్డి మొలిపించేది నేనే అన్నాడు మన వరి కావాలో ఇంకోటి కావాలో మనం వేసుకుంటూ పండించుకుంటాం మనం తింటాం కానీ గడ్డిని ఎవరు మొలిపిస్తున్నారు అనంటే నేనే అని అన్నాడు అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడని నేనే అన్నాడు ఏ రోజుకి ఆ రోజు ఆ తల్లికి కాకి ఆహారం దొరికేటట్టు ఆయన చేస్తాడట అది తీసుకెళ్ళి ఆ పిల్లలకు పెడుతుందట ఇదంతా చేసేది నేనే అంటున్నాడు అట్లా సృష్టిలో ప్రతి ప్రాణి గురించి ఆలోచించే దేవుడు ఇక్కడ ఉన్నాడన్నమాట ఈ విషయాలు ఇదివరకు మనకి ఎవరు చెప్పలేదే అని నేను అనుకుని ఓహో ఇటువంటి అందరి గురించి ఆలోచించే దేవుడు ఇక్కడ ఉన్నాడు
ఈ దేవుడే కరెక్టు అని గ్రహించుకోడు. నేను దేవుడు వైపు చూచింది ఏదో స్వలాభం కోసం లేదా ఏదో కావాలని కాదు. ఈ దేవుడు నిజంగా ఒకే దేవుడు, సృష్టికర్త, అందరి కష్టాలను చూచే దేవుడు ఈయనే అని చెప్పి గ్రహించుతూ వచ్చానే తప్ప ఇంకోటి కాదని చెప్పడం జరిగింది. అలాగే కీర్తన 36:6లో ఇలా చెప్పబడింది, నీ నీతి దేవుని పర్వతంతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. అది నరులనోటే కాదట, జంతువులు కూడా రక్షించేవాడవు నువ్వే అని చెప్పి ఆత్మ ప్రేరణ చేత దావీదు మహారాజు 36 కీర్తనలో చెప్తా ఉన్నాడు. ఈ జంతువుల్ని, ఈ ప్రపంచంలో జంతువులన్నీ రక్షించేవాడు, కాపాడేవాడు దేవుడు ఈ దేవుడేనట. ఈ మాటలు ఈయన చెప్పారు ఇక్కడ. కాబట్టి అలాగే దేవుడు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు నేను చూసుకున్న తర్వాత, ఈ దేవుడు న్యాయస్థుడు, మనల్లో కూడా మంచి గుణం కలగజేసి ఆ జంతువులకి ఆహారం పెట్టేటట్టు, ఆ జంతువుల్ని పోషించేటట్టు చేసింది ఆ దేవుడే అన్నమాట. మనం మనల్లో మంచి గుణం పెట్టి, అందుకనే చెప్తాడు దేవుడు, నేను నీకు జ్ఞానం కలగజేసే వాటికంటే ఎక్కువ, వాటిని గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవటం కోసమే ఈ జ్ఞానం కలగజేశాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, ఒక పిల్లి బాధపడుతూ ఉండగా ఏ వ్యక్తి అయినా సరే జనరల్గా ఏమనుకుంటూ ఉంటారంటే, ఆ పిల్లికి ఎవరైతే ఆ వస్త్రం కుట్టారో, తోలు వస్త్రం, వాళ్ళు పాపం చేశారు, మనకేం సంబంధం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన అలా అంటల్లా, ఎవరు పాపం, ఎవరి క్రియాఫలాలను వాళ్ళకి ఇస్తాం, కానీ వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి ఇస్తా, కానీ దీని నుంచి తొలగించితే నీకు వచ్చేటట్టు నువ్వు చూసుకో, అది ఎవరో చేశారో ఎవరు చేశారో నీకు అనవసరం, నీ మనసులో కలిగిన ఆలోచన చెప్పున ఆ విమోచన దేనికి ఏది అవసరం అంత నువ్వు చేస్తే ఎవరు చూస్తారు ఇదంతా అంటే, నేను చూస్తున్నా అని బయలుపరచడమే ఈ యొక్క దర్శనం యొక్క ఉద్దేశం. జనరల్గా ఇది చదివిన తర్వాత ఏముంది దీంట్లో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ హృదయం పెట్టి ఆలోచిస్తే దేవుడికి అంత అవసరం ఏంటండి, దేవుడు దిగి వచ్చి ఒక దర్శనం నాకు చూపించవలసిన అవసరం ఏంటి. 60 సంవత్సరాలు నేను అనేక మంది దేవుళ్ళని, దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళు అనుకుని ప్రార్థించి ఏ దేవుడు ఎప్పుడు అయినా ఒక దర్శనంతో మాట్లాడటం మేము ఎరగమే, ఈ దేవుడికి అంత అవసరమే వచ్చింది, వచ్చిన అవసరం వచ్చింది, నాకేదన్నా ఇది ఇచ్చా అది ఇచ్చాపో అంటలేదు సరిగదా, నువ్వు ఇంకా ఎలా ఉండాలి, నీ క్యారెక్టర్ ఇంకా బాగుండాలి, ఇదిగో నేను అన్నీ చూస్తున్న దేవుణ్ణి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన సృష్టికర్త అంటాకి రుజువులు ఇవి. ఆయన మరి ఈ యొక్క దర్శనం నాకు చూపించడం ద్వారా నేను జ్ఞానోదయం పొందటమే కాక అనేక మందికి నేను చెప్పాలని కూడా ఆయన ఆదేశించడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని చోట్ల జంతువులను కూడా నువ్వే రక్షిస్తావని, అలాగే మరి నీవు జంతువులు కలగజేసిన ప్రతి అపకారం మళ్ళీ నీ మీదకు వచ్చేటట్టు నేను చేస్తానని చెప్పిన దేవుణ్ణి బట్టి, ఆహా ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి బ్రతకగలుగుతుందంటే ఆయన యొక్క కనుసన్నల్లో ఆయన చూపించిన దయతేట అది జరుగుతుంది, కానీ మరి ఒక విధంగా కాదు. దేవుడు అనేక చోట్ల చెప్పాడు, చెడ్డవారి మీద మంచి వారి మీద నేను వర్షం కురిపిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయన దయకు మితం లేదు. అట్లాగే గాలి వర్షం అత్తవన్ని దేవుడు నేనే ఇచ్చాను అని చెప్పాడు. అలాగే క్రియాఫలాలు కూడా అందరికీ నేనే తీసుకొచ్చి ఇస్తున్నా. అదేంటండి దేవుడు అన్న ఆయన ఈ చేయాలి కానీ శాపం కూడా తీసుకొచ్చి నీ మీదకి తీసుకొస్తానని చెప్తాడంటే, చెప్పే దేవుడే అసలు దేవుడు, చెప్పని వాళ్ళు అసలు దేవుళ్ళే కారు. ఏం చేసినా ఏమి మాట్లాడకపోతే దేవుడు ఎట్లా అవుతాడు, తప్పు చేస్తే తప్పు అని చెప్పి దండించి ఉన్న దేవుడే కరెక్టు. అసలు ఏమి చెప్పని దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, మనం చేసేది చూశాడో లేదో తెలియదు, మనం చేసేది రైటో కాదో మనకు కూడా బాధపడదు. కాబట్టి అట్లాంటి దేవుడిని వెదకి మరి కనుక్కోవటం, ఆయన నన్ను వెదకి రక్షించటం, ఈ దర్శనాలు చూపించటం జరిగింది. కాబట్టి ఆ దేవుణ్ణి ఇంకా ఎక్కువగా మరి ఆరాధించాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. మరి సమయం తక్కువ ఉన్నట్టుంది, ఇంకొక దర్శనంలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నా 31వ దర్శనానికి కూడా మొదలుపెట్టి సమయం ఎంత ఉంటుందో చూసి ఆ తర్వాత ఇంకో ఎపిసోడ్కి దాన్ని కంటిన్యూ చేస్తా. 31వ దర్శనం
ఇప్పటికైతే పశువుల ఎడల కూడా మనం దయ కలిగి ఉండాలి అనేది దీని ద్వారా నేను గ్రహించడం జరిగింది. దేవుడు దర్శనం చూపించి చెప్పాడు. ఆ విధంగా మార్పు నేను తెచ్చుకున్నా నాలో. మీలో కూడా తెచ్చుకోండి, మీలో కూడా తెచ్చుకోండి. అలాగే అనేక మందికి మరి ఈ దేవుడు ఇలా చేసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడని మీరు కూడా చెప్పడానికి మీరు కూడా ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఇక 31వ దర్శనం చదివి ఆ తర్వాత ముగిస్తాను. ఆ తర్వాత ఎపిసోడ్లో దాని కంటిన్యూషన్ తీసుకొస్తాను. నా 31వ దర్శనం ఏమని ఉందంటే అది కూడా అక్టోబర్ నెల, ఇది 8వ తారీఖు అక్టోబర్ నెలలో 2014లో వస్తే ఖచ్చితంగా ఒక 20 రోజులకి 27వ తారీఖు అక్టోబర్లో వచ్చి ఈరోజు తెల్లవారుజామున కలలో ఒక స్వరం, నేనే జీవమును నేనే మార్గమును అని 3 సార్లు వినిపించింది. ఇంతే, అది 3 సార్లు పెద్ద స్వరం వినిపిస్తుంది. నేనే జీవము, నేనే మార్గం, మరి నేనే సత్యం అనే పదం కూడా ఉంది. ఆ రోజు అది మరి ఆ మాట నేను విన్నాను లేదు తెలియదు, కానీ నేను ఖచ్చితంగా రాసుకున్నది, ఖచ్చితంగా వెంటనే బుక్లో రాసుకుంది. నేనే జీవము, నేనే మార్గం అనే దేవుడు పదే పదే చెప్పటం నేను విన్నాను, విని రాసుకున్నాను. ఇది బైబిల్ గ్రంథంలో ఒక ఉంది. యోహాన్ సువార్త 14:6 నేనే జీవమును, నేనే సత్యం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము అని ఉంది. నేనే మార్గం అనే విషయంలో దేవుడు మొట్టమొదటి దర్శనంలో నాకు బైబిల్ గ్రంథం నా చేతికి ఇప్పించి ఇది సరైన మార్గం అని చెప్పాడు. ఆయన ఒక్కడే మార్గం అంటాడు కాబట్టి మార్గం అనేది చెప్పాడు. అలాగే జీవము నేనే జీవం అని చెప్పాడు, నేనే సత్యం అని చెప్పాడు. ఇది రాశారు కానీ ఇది ఎంతవరకు నిజం? కరెక్ట్గా దేవుడే ఆ మాటలు చెప్పాడని ఆయన యేసు ప్రభు వారే చెప్పారు ఈ మాటలు యోహాను సువార్తలో. ఏంటి రుజువు అనుకుంటారేమో అని, ఏంటి రుజువు కావాలి నీకు నేను చెప్తున్నా అని చెప్పి స్వరం ద్వారా వినిపించాడు. పౌలు గారికి ఆయన్ని ఏర్పరచుకున్న తర్వాత మరి ఆయన కళ్ళు పోయిన తర్వాత నువ్వెవడవు అని అంటే యేసు ప్రభు వారు చెప్పింది ఒకటి, నీవు హింసిస్తున్న యేసును నేను అన్నాడు. స్వరం యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షమయ్యాడా? లేదు, వెలుగే వచ్చింది. వెలుగులో కళ్ళు పోయినాయి. వెలుగే, ఎవడు నువ్వు? నేను ఎంత మహా ఇది వీరుణ్ణి, నేను కింద పడిపోయి కళ్ళు పోయే పరిస్థితి వచ్చింది, ఈ వెలుగేంటే నువ్వెవరు అని అంటే నువ్వు హింసిస్తున్న యేసును నేను అని ఒక స్వరం, ఒక స్వరమే, ఆ స్వరమే నాకు వినిపించి నేనే జీవం, నేనే మార్గం అనేది నాకు వినిపించడం జరిగింది. కాబట్టి దీని మీద యోహాను సువార్త ఒక్క వచనం ఒకటి ఉండటమే కాదు, జీవం మీద, మార్గం మీద, సత్యం మీద ఎక్కడెక్కడ ఏం వచనాలు ఉన్నాయో నేను మీకు తర్వాత ఎపిసోడ్లో వివరించాలనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ని ఇప్పటికీ నేను అనుకోవటం 58వ ఎపిసోడ్ అయ్యింది. మరి ఇప్పటితో ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తాను. దేవుడి మాటలని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తండ్రి మీరు చూపించినటువంటి దర్శనం జంతువులకు ఎడల దయా దాక్షిణ్యం కలిగి ఉండమని, ఇవంతా మీరు దృష్టిలో చూస్తున్నారని, దీనికి తగిన ప్రతిఫలం ఇస్తారని మీరు చెప్పుట ప్రభు మరి మా అందరి కళ్ళు తెరిపించడానికి చెప్పి ఉన్నారు తండ్రి. ఈ యొక్క మరి సాక్ష్యం చెప్తూ ఉండగా నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచి విషయం గ్రహించే శక్తిని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నారు తండ్రి. అలాగే ప్రభువ మరి ఈ యొక్క జ్ఞానం ద్వారా తండ్రి వారి జీవితాల్లో చిన్న చిన్న మరి ఒడిదుడుకులు ఉంటే అవి సరిదిద్దుకునేది ప్రభువ. వారి ఇప్పటి వరకు తెలుసో తెలియకో జంతువులు ఎడల మరి ప్రభువ కఠిన హృదయం కలిగి ఉంటే అది మీరు చూస్తున్నారని గ్రహింపు వారి కలుగులు లాగున వారి కన్నులు తెరవండి. నేను ఎలా అయితే గ్రహించానో ప్రభు వారికి కూడా కన్నుల ఎదుట ప్రభువ ఈ గ్రహింపును దయచేయమని ప్రార్థిస్తున్నా తను. ఈ యొక్క వెలుగులో ప్రభువ మేము సంపాదించుకున్న పుణ్యంలో ప్రభు ఇది కూడా భాగమే. మా ఎదుట తిరుగాడుతున్నటువంటి జంతువులు ఎడల మేము దయా ప్రేమ కరుణ చూపించినట్లయితే ప్రభువ దానికి ఖచ్చితంగా ఆ యొక్క ప్రతిఫలం మీరు ఇచ్చే దేవుడు మాకు ఉన్నారని మేము గ్రహించి తండ్రి ఆ యొక్క దయ వాటి మీద కూడా చూపించడానికి, అలాగే ఇతరుల ఎడ కూడా ప్రభువ మా యొక్క ప్రభువ ఆ ప్రేమను చూపించేందుకు మమ్మల్ని నడిపించమని, మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచు.